రైతు పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు 10 ఎకరాలు 20 ఎకరాలు కొనుగోలు చేసి పెట్టుకుంటాడు, వాడు వ్యవసాయ జీవనాధారం అనుకుంటాడు, పిల్లల పెళ్ళిళ్ళు చేయాలి, చదువులు, సెటిల్మెంట్ అంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడి ఉంటుంది. మీరు చెబుతున్న మిల్లెట్స్ని అంత పెద్ద స్థాయిలో కనుక ఉత్పత్తి చేస్తే సహజంగానే మార్కెట్లో డిమాండ్ తగ్గిపోతుంది, వాడికి రేట్ రాదు, మళ్ళీ నష్టాలు వస్తాయి కదా. ఎవరు నష్టము లాభం మీరు ఏ దాని మీద మాట్లాడుతున్నారు? రైతు గురించి మాట్లాడుతున్నా సార్. రైతు గురించి మాట్లాడు. ఇప్పుడు రైతుకి ఏం కావాలి? ఏం కావాలి? రైతుకు ఆరోగ్యం వద్దా? ఇప్పుడు రైతు బియ్యము గోధుమలు వ్యవహారం చేసి ఏదో పెంచాడు, డబ్బులు వస్తున్నాయి, ఏదో ఎకనామిక్ మోడల్లో మీరు ఒక సృష్టి చేశారు, ఆయనకు డబ్బులు వస్తున్నాయి అనుకో. ఎంతమంది రైతులకు డబ్బులు వస్తున్నాయి చెప్పు. సాగుబడి ఉన్న రైతులు మాత్రమే ప్రపంచంలో 100 ఎకరాల భూమి నేను మీకు చేతికి ఇస్తే 10 ఎకరాల కంటే ఎక్కువ సాగుబడి చేయలేరు మీరు. అంటే 90 ఎకరాల్లో ఉన్న రైతుల్ని కూలీలు చేసి 10 ఎకరాలు సాగుబడి నీళ్ళలో ఉన్న రైతులకు మాత్రం లాభాలు వస్తాయి. సో మీరు లాభం నష్టం మాట్లాడితే ఈ 90 ఎకరాల రైతులు ఏమయ్యారు? వాళ్ళ గురించి మీరు మాట్లాడారేమిటి? ఎందుకు మాట్లాడటం లేదు? ఎందుకు? బికాస్ యువర్ బిజినెస్ ఫెలో. మీరు గవర్నమెంట్ వాళ్ళు అక్కడ ఇన్వెస్ట్ చేశారు, అంతేనా మీకు ప్రజలంటే? 90 ఎకరాల్లో పంటలు పండించుకొని వాళ్ళంతకు వాళ్ళు భోజనం చేయగలిగే స్థితిని మార్పు చేసి వాళ్ళు పెంచుకుంటున్న ఆ ధాన్యాన్ని భోజనానికి పనికిరావు అని మీరు చెప్పి 90% లేబరర్స్ని క్రియేట్ చేసి 10% రైతులకు లాభాలు పండించేది, ఇది ఏం వ్యవహారం నాకు అర్థం కావట్లేదు. సో ఇప్పుడు 100 ఎకరాలు ఉందండి, 100 ఎకరాల్లో ఆ రైతు ఆ భూమిలో తనకు కావలసిన ఆహారం పండించుకొని తింటాడు, మిగిలింది పండించుకోలేని వాళ్లకు అమ్ముతాడు. ఇప్పుడు ఎంతమంది రైతులు ఉన్నారు ప్రపంచంలో? ఎంతమంది ఉన్నారు చెప్తారా? అమెరికాలో 1.8% ఫార్మర్స్ ఉన్నారు. ల్యాండ్ ఏమో చాలా ఎక్కువ ఉందండి. ల్యాండ్ ఎక్కువ ఉంది. మన దేశంలో ఇప్పటికీ 49% రైతులు ఉన్నారు విత్ ఆల్ ద సో కాల్డ్ మోడర్న్ అడ్వాన్సెస్, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, పురుగులు పొర్లు కర్రలు కర్రలు, వాళ్ళు కూడా ఇదే తినాలి కదా. నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా రాకెట్లో చంద్రమండలానికి వెళ్ళినా తినేది ఇదే కదా. నోరు గుదద్వారం అందరికీ ఒకటే, ఆ పచననాళంలో జరగాల్సింది ఒకటే, బయోకెమిస్ట్రీ ఒక్కటే. మార్చుకోలేరు మీరు, మారదది, మారలేదది, లక్షాంతర సంవత్సరాల నుంచి అలాగే ఉంది. సో దానికి కావాల్సిన ఆహారం ఏదో అదే వెయ్యండి, ఆ ఆహారమే సిరిధాన్యాలు. వాళ్ళని తినటం వల్ల మీ రక్తంలోకి గ్లూకోజ్ నిదానంగా వస్తుంది, నిర్దిష్ట ప్రమాణంలో వస్తుంది, ఏ రోగానికి మీకు దారి లేకుండా చేస్తుంది. ఎందుకంటే అందులో ఉన్న పీచు పదార్థం ఆ కార్బన్ డైఆక్సైడ్ని సజావుగా తీసుకొచ్చి శ్వాసకోశంలో ఇస్తుంది, ఆక్సిజన్ లోపలికి. సార్ ఇప్పుడు మీరు చెప్తున్న సిరిధాన్యాలు ఐదింటిని వాడడం వల్ల మనిషికి ఉపయోగపడే ప్రయోజనాలు అంటే స్థూలంగా చెప్పండి. అంటే స్థూలంగా ఇంతే, ప్రతి ధాన్యంలోనూ రక్తంలోకి గ్లూకోజ్ నిదానంగా పంపించే గుణం ఉంది. ఏ ధాన్యంలో అయితే 8 నుంచి 10 చిరుకు పీచు అంశం ఉంటుందో, కారణం ఇంతే, అందులో ఉన్న పీచు పదార్థం రక్తాన్ని గడ్డ కట్టకుండా తేలిగ్గా పలుచగా ఉండేట్లు ప్రతిక్షణం చూసుకుంటుంది. కరిగే పీచు పదార్థం, కరగని పీచు పదార్థం మీ పొట్ట పేగుల్లో కూరుకొని సూక్ష్మజీవుల్ని పెంపొందజేస్తుంది, గట్ మైక్రోబ్స్ అంటారు. మీరు వరి బియ్యము గోధుమలు చక్కెర గుడ్లు తింటే గట్ మైక్రోబ్స్ చావుతూ వస్తాయి, అంటే రోగానికి దారి చేస్తున్నారు. గట్ మైక్రోబ్స్ స్వచ్ఛంగా ఆరోగ్యంగా ఉంటే మీ మెదడుని కంట్రోల్ చేస్తుంది, మీ నరనాడుల్ని, మీ నిర్నాళ గ్రంథుల్ని శుద్ధంగా ఉంచేదానికి ప్రయత్నం చేస్తుంది. సో పీచు పదార్థం అనేది ఆరోగ్యానికి అతి ముఖ్యం, ఇంతవరకు తజ్ఞులు ఎవ్వరూ చెప్పలేదు. ఆ విషయాన్ని మొదటిగా మానవ జాతికి తెలిపి గుర్తు చేస్తున్నది నేనే. అందుకే సిరిధాన్యాల్లో ఉన్న ఆహార తత్వం, ఆరోగ్య తత్వం ఇంతవరకు ఈ తజ్ఞులు మాట్లాడలేదు.
ఇంకా ఈ డాక్టర్లు అది ఇలా తినండి అది ఇలా తినండి కొద్దిగా తినండి జెనెటిక్స్కి అది సరికాదు ఇదంతా అవైజ్ఞానికమైన అభిప్రాయాలు మాత్రమే. హూఎవర్ ద ఎక్స్పర్టీస్, ఆయుర్వేద వాడు కావచ్చు, అలోపతి వాడు కావచ్చు, సైంటిస్ట్ కావచ్చు, మిక్స్ చేసి తినండి, ఇది చేయండి, అది చేయండి మాట్లాడే ప్రతి ఒక్కరికి నేను చెప్పే అంశం ఇదే. వైజ్ఞానికంగా ప్రయోగాలు చేసిన తర్వాత మేము మాట్లాడుతున్నాము. సో మానవజాతి పొట్టకు, మానవజాతికే కాదు ఏ జంతువుకైనా రక్తం శుద్ధంగా ఉండాలి అంటే, అంతెందుకండి కుక్క, పిల్లి, జంతువు ఏదైనా పొట్ట సరిలేకపోతే వెళ్ళి తినేది గరిక, గడ్డి అంటే ఏంటి, గడ్డి పీచు పదార్థం శుద్ధం చేస్తుంది అని. ఆ పీచు పదార్థానికి సంబంధించిన ధాన్యాలే ఈ సిరిధాన్యాలు, పుష్కలంగా పీచు పదార్థం ఉంది. ఆరోగ్యం పౌష్టికాంశాలకు సంబంధించింది కాదు, ఆరోగ్యం నీ దేహ శుద్ధతకు సంబంధించింది. పౌష్టికాంశాలు శక్తిని ఉత్పాదన చేయటం వరకే, దాని తర్వాత క్లీనింగ్ మీ పీచు పదార్థం చేసింది. సో సంపూర్ణ ఆరోగ్యం ఎక్కడుంది, సిరిధాన్యాలలో ఉంది. సరే, సిరిధాన్యాలతోటి ఉన్నగురే ప్రయోజనాల గురించి, లాభాల గురించి మీరు అంటే అనౌన్స్ చేసే ముందు అంటే ఎక్స్పెరిమెంట్స్ ఎన్ని రోజులు చేశారు? 8 సంవత్సరాలు చేశాం. అంటే ఈ ఆధునిక జీవన శైలిలో వచ్చిన రోగాల రోగుల్ని, అది మధుమేహం కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, రొమేటిజం కావచ్చు, సీకేడీ కావచ్చు, ఇలాంటి రోగులు, గ్యాంగ్రీన్, రేపు కాలు కట్ చేయాలి, విష జ్వరాలు కావచ్చు, అలాంటి రోగుల్ని కనీసం 200 మందికి బాగా అయిన తర్వాత మేము ఆ పుస్తకం రాసాం, పట్టి రాసాం, ప్రోటోకాల్స్ అని. అవన్నీ ఏ ఏ రోగానికి ఏ ఏ ఆహారం, చుట్టుముట్టు ఉన్న ఆకుల కషాయాలు ఏం తాగాలి అని పట్టి రాసి అందరికీ విచారాన్ని, విషయాన్ని అందరికీ అందజేసేది. ఎంతమంది మీద చేశారు సార్ ఎక్స్పెరిమెంట్? 8 ఇయర్స్ దాదాపుగా 10,000 మంది ఉండొచ్చు. అంటే కంటిన్యూస్ ఫాలోఅప్. ఇప్పుడు ఆ విషయాన్ని చెప్పిన తర్వాత ఆ పుస్తకంలో ఉన్న ప్రోటోకాల్స్ ఫాలో అయ్యి బాగయ్యే వాళ్ళు లక్షల సంఖ్యలో ఉన్నారు. లక్షల డయాబెటీస్ పేషెంట్లు బాగైపోతున్నారు. ఇంకా ఒక అడుగు ముందుకు వేసి చెప్పాలంటే Type 1 Diabetes అని ఇంకా బాగా కాదు అని డిక్లేర్ చేశారు సో కాల్డ్ సైంటిఫిక్ వర్డ్. సో మస్ట్ అండ్ ఇన్సులిన్ తీసుకో, ఇన్సులిన్ లైఫ్ లాంగ్ తీసుకోవాలి. 30 రోజుల నుంచి 6 నెలల్లో మొత్తం తీసేసి హ్యాపీగా ఉన్నారు పిల్లలు సిరిధాన్యాలు తినుకుంటూ, ఏ ఇబ్బందులు లేవు. అంటే మీ కషాయాలు తీసుకోవడం, కషాయాలు తీసుకోవడం, సిరిధాన్యాలు భోజనం చేయటం, ఇన్సులిన్ అవసరం లేదు, టాబ్లెట్ అవసరం లేదు, డాక్టరే అవసరం లేదు. Type 1 Diabetes ఈ సో కాల్డ్ సైంటిస్టు, ఈ సో కాల్డ్ మెడికల్ వరల్డ్ డిక్లేర్ చేసిన బాగు కాని రోగం అది. మేము ఇలా బాగుతాం.